శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అన్నదాన వసతి సత్రం నిర్మాణానికి 50 సెంట్ల స్థలాన్ని కేటాయించిన సీఎం జగన్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు శ్రీశైల క్షేత్ర బ్రహ్మరంభిక మల్లికార్జున స్వామివార్ల నగరాల కులస్థల అన్నదాన వసతి సత్ర కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 26న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. శ్రీశైల క్షేత్ర బ్రహ్మరాంభిక మల్లికార్జున స్వామివార్ల నగరాల కులస్థుల అన్నదాన వసతి సత్రం కమిటీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. శ్రీశైల పుణ్యక్షేత్రంలో నగరాలు కులస్థుల అన్నదాన వసతి భవన నిర్మాణం కోసం అనేక సంవత్సరాలుగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. కమిటీ ప్రతినిధులు తమ సంఘ పెద్దలను కలుపుకొని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును కలిసి సత్రం నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కోరటం జరిగిందన్నారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి శ్రీశైల పుణ్యక్షేత్రంలో నగరాల అన్నదాన వసతి సత్రం నిర్మాణం కోసం 50 సెంట్లను మంజూరు చేశారని తెలిపారు. తమ చిరకాల వాంఛను సాకారం చేస్తూ స్థలం కేటాయించిన సీఎం జగన్తో పాటు మంత్రి వెల్లంపల్లికు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ నెల 26వ తేదీన పాల ఫ్యాక్టరీ ఫంక్షన్ హాల్లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఆత్మీయ సత్కారం నిర్వహించనున్నట్లు సత్రం కమిటీ సభ్యులు పేర్కొన్నారు. గత 13 సంవత్సరాలుగా మేము ఆనాటి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ద్వారా వందల సంవత్సరాల చరిత్ర గల దక్షిణ కాశీగా పిలువబడే దేవాలయం శ్రీశైల దేవస్థానంలో మా నగరాల కులస్తుల సామాజిక వర్గానికి బీసీలమైన మేము సామాజిక వర్గానికి చిన్న స్థలం కేటాయిస్తే అక్కడ ఒక చిన్న సత్రం కట్టుకొని పేదల భోజనం పెడదామనే ఉద్దేశం సదుద్దేశంతో వారిని సంప్రదించగా వారి కృషి కొంతమేర ఆ రోజు ఫలించి ఆంధ్ర తెలంగాణ యాసోసియేషన్ వల్ల అది ఆగిపోవడం జరిగింది. అనంతరం జరిగినటువంటి రాజకీయ మార్పులో మళ్ళీ వారే ఎమ్మెల్యేగా మంత్రిగా ఎలక్ట్ అయ్యి ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి కోరికని మరి ఈరోజు తీర్చడం జరిగింది. శ్రీశైల దేవస్థానంలో 50 సెంట్లను కేటాయిస్తూ గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తర్వులు అధికారంగా ఇచ్చి ఉన్నారు. ఆ ఉత్తర్వుల కాపీని 26వ తారీఖు ఉదయం 10 గంటలకు స్థానిక మిల్క్ ఫ్యాక్టరీ ఆవరణలో జరిగే ఆత్మీయ సత్కార సభకు ఇచ్చేస్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, అనగా మన రాష్ట్ర దేవాదాయ శాఖ అమాత్యులు అయినటువంటి వారికి ఆత్మీయ సత్కారం మా కులస్థులమైన బీసీలమైన మేము మా సామాజిక వర్గం తరఫున ఆత్మీయ సత్కారం చేయదలుచుకున్నాం. ఇది ఎలా వ్యక్తపరచాలో ఈ ఆనందాన్ని మా కుల సంఘ పెద్దలు కానివ్వండి, అలాగే నల్లాని సూర్యారావు గారు, అలాగే మా కొరగంజి జనార్దన్ రావు గారు, జగన్నాథరావు గారు, అలాగే పిల్లరవి గారు, పెద్దలు చాలామంది స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ, మా కులంలో ఉన్న కులాధిపతులందరూ కూడా చాలా ఆనందకరమైన విషయం. ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీశైలంలో అన్ని కులాల వారికి అక్కడ వసతి గృహాలు ఉన్నాయి, అన్నదానం జరుగుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి. అదే క్రమంలో నగరాల కులానికి కూడా అక్కడ ఉండాలని చెప్పి గత 12-13 సంవత్సరాలుగా మా వాళ్ళు ప్రయత్నం చేయడం, అది లాస్ట్కి కార్యరూపం దాల్చి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు దేవాదాయ శాఖ మంత్రి, మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, మన ముద్దుబిడ్డ అయిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం దేవుడు ఆ రకంగా ఆయన చేతుల మీదుగా జరిపించాలని ఆ శివుడు ఆజ్ఞాపరంగా మా జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 50 సెంట్లు భూమిని, శ్రీశైలంలో 50 సెంట్లు భూమిని నగరాల కులాస్తులందరికీ అది కేటాయించడం, ఆ ఏదైతే కేటాయించిన లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ మినిస్టర్ గారు దగ్గర ఉంది, ఆర్డర్ కాపీ అయ్యి ఉంది. దానికి సంబంధించి రేపు ఆదివారం నాడు ఉదయం 9 to 10 గంటల మధ్యలో పాల ఫ్యాక్టరీ ఫంక్షన్ హాల్లో మేము నగరాల కులస్థలం అందరం కూడా కొన్ని వందలాదిగా అందరం పోగయ్యి ఆయనకి చిరు సత్కారం చేయాలని చెప్పి నిశ్చయించుకున్నాం. నల్ల వ్యవసాయ చట్టాలు, లేబర్ కోడ్లు, విద్యుత్ సంస్కరణలు వంటి ప్రజాకంటక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా 27న చేపట్టిన భారత్ బంద్ను సక్సెస్ చేయాలని ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు సాంబశివరావు వ్యాపార వర్తక సంఘాలకు పిలుపునిచ్చారు.
ఏడేళ్ల మోడీ పాలనలో ఆదాని అంబానీ వంటి వారు మినహాయించి అన్ని వర్గాల ప్రజలు పెనుబారాలతో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ బంద్ మోదీ సర్కార్కు గుణపాఠం కావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఏఐటీసీ నగరశాఖ ఆధ్వర్యంలో భారత్ బంద్ జయప్రదం చేయాలని కోరుతూ వంటంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నగర అధ్యక్షులు సాంబశివరావు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్లు, 3 వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సంస్కరణలు వంటి కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈ నెల 27న చేపట్టిన భారత్ బంద్ను జయప్రదం చేయాలని నగర ప్రజల్ని కోరుతున్నామన్నారు. ఈ బంద్లో వర్తక, వాణిజ్య, వ్యాపారస్తులు, రైతు, రైతు కూలీ, ఆటో, మోటార్ రంగ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. భారత బంద్ సందర్భంగా భారత బంద్ను జయప్రదం చేయాలని ఏఐటీసీ ముఠా కార్మిక సంఘం బైక్ ర్యాలీ నిర్వహిస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులు నడ్డి విరిచే విధంగా 3 చట్టాలను, నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతాంగాన్ని నిర్వీర్యం చేసి ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ శక్తులకి ఓడిగం చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు 9 నెలలుగా దీక్షలు పూని వారు నిరసన తెలియజేస్తున్నప్పటికి కూడా ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా కనీసం చర్చలకు కూడా పిలవకుండా ఈ సమస్యల పరిష్కారానికి చర్చల ద్వారా ఏమైనా చర్చలు సాగించకుండా నిర్లజ్జగా ప్రభుత్వాన్ని కొనసాగిస్తుంది. దీనికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్న 400 రైతు సంఘాలు, 450 కార్మిక సంఘాలు, 19 రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించాలని తలపెట్టిని ఈ ప్రభుత్వ విధానాలను ఎండగట్టడం ద్వారాగా రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని, భారతదేశ స్వాతంత్రానికి పూర్వం 1925 నుంచి ఏఐటీసీ ఏర్పడిన కాడి నుంచి ఈనాటి వరకు బహుముఖ పోరాటాల ద్వారాగా సాధించుకున్న 44 చట్టాలని రద్దు చేస్తూ 4 కోట్లుగా తీసుకొచ్చి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ. విజయవాడ గుంటూరులో రహస్యంగా సాగుతున్న హైటెక్ వ్యభిచార గుట్టును పోలీసులు రట్టు చేశారు. వ్యభిచార గృహ నిర్వాహకురాలు 2 విట్లను అరెస్ట్ చేసినట్లు సౌత్ జోన్ డిఎస్పీ ప్రశాంతి తెలిపారు. విజయవాడకు చెందిన లక్ష్మి అనే మహిళ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న దురాశతో పరిచయం ఉన్న మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా గుంటూరు, విజయవాడలో అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకుని రహస్యంగా హైటెక్ వ్యభిచారాన్ని నిర్వహిస్తుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులను, 2 వీటులను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సౌత్ జోన్ డిఎస్పీ ప్రశాంతి వివరించారు. ఒక అపార్ట్మెంట్లో ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర ప్రాస్టిట్యూషన్ జరుగుతోంది అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద మన నల్లపాడు పోలీస్ సిబ్బంది వెళ్ళి రైడ్ చేయగా మనకి 2 జెంట్స్ అండ్ అది ఆర్గనైజ్ చేస్తున్న లేడీని మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళ మీద నిన్న కేసు రిజిస్టర్ చేసి ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. సో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమున్నా కానీ మనం వెంటనే దాన్ని స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఇందులో ఎటువంటి దాపరికం అలాంటివి ఏమి ఉండవు. మీడియాలో వస్తున్నట్లు సుపీరియర్స్ వీటన్నిటినీ అబ్జర్వ్ చేస్తున్నారు, మానిటర్ చేస్తున్నారు. సో అట్లాంటివి ఏమి ఉండవండి. థ్యాంక్ యూ. 3 మంత్స్ నుంచి ఉంటున్నారనేది తెలుసు. వచ్చేసరికి విజయవాడ అంటే విటల్ని పిలిపించడం ఫోన్ ద్వారా వాళ్ళ సంబంధించిన వాళ్ళతో పరిచయాలు పెంచుకొని వాళ్ళతో పిలిపించుకోవడం జరుగుతుంది. అది కూడా అది ఫ్యామిలీ ఉండేటువంటి అపార్ట్మెంట్, అందులో అందరూ ఫ్యామిలీసే కదా అని అనుకుంటారు. ఎవరికి అనుమానం రాకుండా ఇట్లా ఇటువంటి కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. ఇది రిలయబుల్ ఇన్ఫర్మేషన్, అది కొంచెం గోప్యంగా ఉంచబడింది. దాన్ని బేస్ చేసుకొని దీని మీద రైట్ చేయడం జరిగింది. రెంట్కి తీసుకున్నాం. ఎవరి ఇంట్లో ఏం జరుగుతుంది అనేది లోపల విషయాలు తెలియదు. ఫ్యామిలీస్ అనుకుంటారు పిల్లలు అలా అందరు తిరుగుతూ ఉంటారే కానీ వీళ్ళు బయటకు ఏదో ఒక టైం వెళ్ళడం రావడం అంటే అప్పుడు
కుటుంబంలో జరిగేటువంటి విషయాలలాగే ఉంటది తప్ప స్పెసిఫిక్ గా దాని మీద ఏదనే తెలియదు ఏపీలో డ్రగ్స్ అమ్మకాలు జరగడం లేదన్న విషయాన్ని పోలీస్ యంత్రాంగం నిర్ధారించి నిరూపించాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. డ్రగ్స్ వ్యవహారంలో నమోదైన ట్రేడింగ్ కంపెనీకి వైసీపీ నాయకులకు లింకులు ఉన్నట్లుగా అనుమానాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంది ఎంత తక్కువ పాత్ర ఉన్నా సరే ఇంత పెద్ద స్థాయిలో ఇంత సంచలనంగా మారినటువంటి అంశంలో కనీస బాధ్యత కింద రాష్ట్రం తన స్వయం పత్తి మీద తన కూడా ఒక ఇన్వెస్టిగేషన్ జరిపించాలి కదా. వాళ్ళే ఏదో చేస్తున్నారని చెప్పి మనం చేతులు దులుపుకునే కంటే ఈరోజు సీఎం గారు ఆఫీస్ కానీ మరి స్టేట్ పోలీస్ ఎందుకండి? స్టేట్ పోలీస్ వ్యవస్థ ఎందుకు? స్టేట్ ఇంటెలిజెన్స్ ఎందుకు? తన వరకు కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాల్లో తను కూడా తన పాత్ర నిర్వహించి స్టేట్ ఇప్పుడు జిఎస్టీ మనం జిఎస్టీ ద్వారానే ఇదంతా కూడా తెలుసుకున్నాం. ఈ జిఎస్టీ తాలూకు డబ్బు మరి స్టేట్కి కూడా వస్తుంది కదా. అంటే ఈ హీరోయిన్ మీద ఏదైనా సరే డబ్బు సంపాదించుకుంటే ఆ ట్యాక్స్ ద్వారా మళ్ళీ స్టేట్ కూడా ఇచ్చేసుకుంటుంది కదా. మరి స్టేట్ కూడా ఈ రకంగా అన్ని రకాలుగా కూడా కనెక్టెడ్ ఉన్నప్పుడు కనీస బాధ్యత కింద అయినా సరే వీళ్ళు చేయాలి కదా. అట్లీస్ట్ స్టేట్లో ఉన్నటువంటి ప్రజలకైనా సరే అనుమానాలు తొలగించడానికి మా వంతుగా మేము ఈ ప్రయత్నం చేశాము, మా ఇన్వెస్టిగేషన్ చేశామనేది వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. ఇది కనీస బాధ్యత ఈరోజు రాష్ట్ర పోలీస్ మీద అనేది తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఈ వ్యక్తుల తాలూకా చరిత్ర కూడా చూసుకుంటే వైసీపీ తాలూకా వ్యక్తులు చుట్టూనే తిరుగుతున్నారు. నేను ఇందాక మెన్షన్ చేశాను ఈ ఆశీ ట్రేడింగ్ కంపెనీ వెనక ఉన్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేటివ్ ప్లేస్ కానీ వాళ్ళు గతంలో చేసినటువంటి సంఘటనలు కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే లేకపోతే ఇప్పుడున్నటువంటిది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉంటున్నటువంటి నివాసానికి 6 కిలోమీటర్ల దగ్గరగానే ఈ యొక్క ట్రేడింగ్ కంపెనీని రిజిస్టర్ చేసుకొని ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయనంటే కనీసం స్టేట్ పోలీస్కి ఐడియా లేకుండానే జరుగుతుందా? మరి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే వాళ్ళ వంతు కూడా ఒక ఇన్వెస్టిగేషన్ ఏదైనా చేయాలి కదా. మరి ఆ బాధ్యత కూడా చేయించకుండా చేతులు దులుపుకుంటున్నామనంటే దీని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటనేది మేము పాయింట్అవుట్ చేస్తున్నాం. విద్యా వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. విద్యా దీవెన ఇస్తున్నారు కాబట్టి ఎయిడెడ్ వ్యవస్థను తీసేస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయని ప్రశ్నించారు. జీవితంలో పైకి వచ్చిన వ్యవస్థ రద్దవుతుంటే ఉపాధ్యాయ సంఘాలు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నాయని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి గారు ఒక ప్రశ్న వేయదలుచుకుందాం. మీరు విద్యా దీవెన లేకపోతే జగనన్న దీవెన అవి ఇవి ఇచ్చాం కాబట్టి ఎయిడెడ్ వ్యవస్థ అవసరం లేదు అంటున్నారు. ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ మోసపూరితమైన స్టేట్మెంట్లు. గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం మోడల్ స్కూల్స్ వ్యవస్థ మేము రద్దు చేశాము అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆపేస్తే దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే మోడల్ స్కూల్ వ్యవస్థను రద్దు చేయకుండా ప్రభుత్వం కంటిన్యూ చేసి ఆ టీచర్లందరినీ రెగ్యులర్ టీచర్లుగా ట్రీట్ చేసిన ఘనత తెలుగుదేశానికి ఉంది. మరి మీరేం చేస్తున్నారు? విద్యాదీవెన ఇస్తున్నారు కాబట్టి ఎయిడెడ్ వ్యవస్థ తీసేస్తున్నారు. అంటే విద్యను ఏ రకంగా మీరు నాశనం చేస్తున్నారు అనేది ఇక్కడే స్పష్టమవుతుంది. ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇప్పుడు మాట్లాడాలి. కొంతమంది ఉపాధ్యాయ సంఘాలు అంటున్నారు మేము ఉద్యోగ సంఘాలుగా ఉపాధ్యాయులు బాగోగులో చూస్తాం, మేనేజ్మెంట్ మాకు బాధ్యత లేదు అని. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ చదువుకుంది ఈ వ్యవస్థలోనే. ఇప్పుడు పనిచేసే ఉపాధ్యాయుల్లో 65-70% చదువుకుంది ఈ వ్యవస్థలోనే. వీళ్ళు ఎవరు కార్పొరేట్ నారాయణ చైతన్య చదువుకునే టీచర్లు కాలేదు వీళ్ళు, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు జీవితంలో పైకి వచ్చిన వ్యవస్థను రద్దవుతుంటే నిశ్శబ్దం వహించడం మట్టికి అన్యాయం, దుర్మార్గం కూడా. ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు పోతుంది. ఒక వ్యవస్థ పోతే బాగు చేయటానికి ఒక్కొక్కసారి కొన్ని దశాబ్దాలు పడుతుంది. నాశనం చేయటం ఏముంది, ఒకరోజు నాశనం అయిపోద్ది. ది రోమ్ వాజ్ బర్న్ట్ ఇన్ ఎ డే. కానీ రీబిల్డింగ్ అనేది దశాబ్దాలు పట్టింది. విద్యా వ్యవస్థ కూడా అటువంటిది.
सिब्बंदी कोरत लेकुंडा प्रभुत्व आस्पत्रुलनु तीर्चिदिद्दालनी सीएम जगन अधिकारुलनु आदेशिंचारु। इंदुलो भागंगा पेद्द एत्तुन नियामकालु चेपट्टालनि आयन सूचिंचारु। सुमारु 14,200 पोस्टुलु भर्ती चेयालनि सीएम अधिकारुलकु आदेशालु जारी चेशारु। सिब्बंदी कोरत लेकुंडा नियामकालनु चेपट्टडं द्वारा प्रभुत्व आस्पत्रुलु अभिवृद्धि चेयालनि सीएम जगन अन्नारु। प्राथमिक आरोग्य केंद्राल नुंचि बोधना आस्पत्रुल वरकु వివిధ స్థాయిల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బంది కావలసిన సిబ్బందిపై వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి జాతీయ స్థాయిలో ప్రమాణాలు ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా నియామకాలు చేయాలన్నారు। కోవిడ్ పై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సందర్భంగా సీఎం మాట్లాడారు। వైద్యం కోసం భారీగా ఖర్చులు చేయాల్సిన పరిస్థితుల నుంచి సామాన్యులు బయటపడాలని సీఎం ఆకాంక్షించారు। ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందాలన్నారు। ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో పాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు సరిపడా సిబ్బందితో సమర్థవంతంగా నడపాలని ఆదేశించారు। పిహెచ్సిల నుంచి బోధనాసుపత్రుల వరకు దాదాపు 14,200కు పైగా పోస్టుల భర్తీకి అధికారులు ప్రతిపాదన చేయగా అందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు। ఇప్పుడు కసేపు ప్రకటనలో